దక్కుందని వెల్లడి. 15వ రాష్ట్రపతిగా ద్రౌపదితో ప్రమాణం చేయించిన సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. అలాగే హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు మరో 6 న్యాయమూర్తులు. కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలిజియం. ఇక నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి అన్నీ రాష్ట్ర రుణాలే. ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రపతిని కలిసే అవకాశం, గిరిజన రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల చట్ట సవరణలపై వినతి పత్రం, కేంద్ర మంత్రులతో భేటీకి యోచన, 3 పర్యటన. కేసీఆర్ ముందస్తుకు వెళ్ళకపోవచ్చు, జాతీయ రాజకీయాల్లోకి రారు. గవర్నర్ గారు చెప్తున్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఒక వ్యాఖ్య. క్లౌడ్ బరస్ట్ సాంకేతికంగా సాధ్యం కాదు, యానాంలోనూ భారీ వరదలు వచ్చాయి, ప్రగతి భవన్ రాజభవన్ మధ్య యథాతథ స్థితి. గవర్నర్ తమిళసై. ఇక కొలువుల పంచాయతీ, అక్రమంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అడ్డగోలు, క్రమబద్ధీకరణపై విమర్శలు. ఇక మరో వార్త చూస్తే, మోత ఎక్కువైతే వాత, శబ్ద కాలుష్యానికి అకాస్టిక్ మీటర్లతో చెక్, ఆగస్టులో అందుబాటులోకి. సో మొదటిగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తవి ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. ఇది బడుగుల విజయం, నిరుపేద గిరిజన మహిళకు రాజ్యాంగ అత్యున్నత స్థానం. ఇది భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనం, పేద ప్రజలు కలలు కనడమే కాదు, వాటిని నెరవేర్చుకోగలరు కూడా. రాష్ట్రపతిగా నా ఎన్నికే అందుకు తార్కాణం. బడుగులు, దళితులు, గిరిజనులు నాలో తమను చూసుకుంటున్నారు. అట్టడుగు వారి సంక్షేమానికి కృషి చేస్తా, యువత మహిళలకు మద్దతుగా నిలుస్తా. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటన. ఇక హైకోర్టుకు 6 కొత్త జడ్జీలు. న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించేలా కేంద్రానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు. మరో ప్రధానమైనటువంటి వార్త తెలంగాణకు సంబంధించి, ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలిసే అవకాశం. హస్తినలోనే ఉంటూ పార్లమెంటులో పార్టీ ఎంపీల పోరుకు దిశానిర్దేశం. ఇక గవర్నర్ గారు చెప్తున్నారు, ఆ ఛాన్స్ లేదు, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు, వరద సాయంపై నేతల ఆరోపణలు అబద్ధం, నేను ప్రజాసేవకురాలని, ప్రజల్లోనే ఉంటా, అది నా నైజం, రాజభవన్కే పరిమితం కాను, వేరే రాష్ట్రాల గవర్నర్లతో నాకు పోలిక వద్దు, ప్రోటోకాల్ గురించి ఆలోచన వదిలేశాను, భద్రాచలం పర్యటనలో రాజకీయమేం లేదు, కేసీఆర్ నాకు సోదరుడు. గవర్నర్ తమిళసై. ఇక రణం వెనుక రుణం, తెలంగాణ అప్పులపై ప్రధాని మోదీ ఆంక్షలు, సీఎం కేసీఆర్ ఆర్థిక వనరులపై ఉక్కుపాదం, కొందరు కాంట్రాక్టర్లపై ఈడీ సిబిఐ దాడులు, కేసీఆర్కు దూరమైన మరికొందరు, ఎడాపడా అప్పులిచ్చిన బ్యాంకులపైన ఆగ్రహం, ఆంక్షలతో పరిమితమైన ఆదాయ వనరులు, జీతాలు పథకాలకు నిధులు లేని పరిస్థితి, అందుకే మోదీపై కేసీఆర్ వ్యక్తిగత దాడి, బీజేపీ వరుస విజయాలతో ఆత్మరక్షణ. కేసీఆర్ వల్ల రాష్ట్రం దివాళా, 8 పెరిగిన అప్పులు, జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు. ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఎంపీగా ఉన్నారు ఆయన, కాంగ్రెస్ ఎంపీ. ఇక మరో వార్త, 100 ఇవ్వండి ఎంపీ మీరే, లేదంటే గవర్నర్, ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ పదవి, ఉన్నత స్థాయి పరిచయాలున్నాయంటూ ప్రజలపై వల, కొన్ని వారాల పాటు ఫోన్ ట్యాపింగ్ ద్వారా సిబిఐ ఆరా, మొత్తం ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు, డబ్బు చేతులు మారుతుండగా పట్టుకున్న దర్యాప్తు సంస్థ ఢిల్లీ వారు 3, మిగతా వారిది మహారాష్ట్ర కర్ణాటక. గమ్మత్తుగా ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. అలాగే అధికారంలో ఉన్నటువంటి చిన్న లింకు పెట్టేసుకొని ప్రజల్ని, అలాగే ఆశావహుల్ని పాపం బోల్తా కొట్టిస్తుంటారు. ఇక మరో వార్త, మొలకలోనే మునక, పత్తిని ముంచిన వానలు, రైతులు కోలుకోవడం కష్టమే. 43 ఎకరాల్లో సాగు, 9 ఎకరాల్లో దెబ్బతిన్న పంట, గత 2 ఈసారి దిగుబడి తగ్గుతుందని ఆందోళన.
ఈ తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన వార్తలు, అలాగే నమస్తే తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, అన్నం గిన్నె తెలంగాణ, రెండున్నరేండ్లుగా ఉచిత బియ్యం, ప్రతి నెల 37 లక్షల కుటుంబాలకు భరోసా, 4,000 కోట్లతో 18 లక్షల టన్నుల పంపిణీ, కరోనా కష్ట సమయంలో పేదలకు అండా, వరుస కార్మికులకు బియ్యం ఇచ్చిన రాష్ట్రం, ప్రైవేటు టీచర్లకు 3 నెలలు ఉచితంగా బియ్యం, ఇక సీజనల్ వ్యాధులపై సమిష్టి పోరు, అలాగే రాజకీయాలు వీడాలనిపిస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త కూడా గడ్కరీ చెప్తున్నారు. వీటికంటే జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో రాజకీయాలంటే అధికారం కోసమే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. నవేడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కామెంట్స్. ఒక ప్రధాన నాయకుడు, జాతీయ నాయకుడు. ఇక రాష్ట్ర పిఎస్యుల రుణాలు రాష్ట్ర ప్రభుత్వాలవే. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అప్పుల్లో టాప్ 10లో 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఇవి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఏపీకి వస్తే ఈనాడులో సేమ్ ముర్ము గారికి సంబంధించి పేదలు కలల్ని నెరవేర్చుకోవచ్చు, రాష్ట్రపతిగా నా ఎన్నికే అందుకు నిదర్శనం అంటున్నారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఇక అప్పులకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి రాష్ట్ర అప్పులే. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్పులు సంపాదించిందన్న దాని మీద దృష్టి పెట్టినటువంటి ఆర్థిక మంత్రి, ఆ నేపథ్యంలోనే ఈ కామెంట్ అనుకుంటున్నాం. ఈ విషయమై ఇప్పటికే హెచ్చరించాం. ఏపీ బహిరంగ రుణం 3.98 లక్షల కోట్లు, తెలంగాణది 3.12 లక్షల కోట్లు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ఇక పోలవరానికి ఏది పెన్నిది అన్నది కూడా ప్రధానమైనటువంటి వార్తగా చూస్తున్నాం. పోలవరం పాపంలో అన్ని వేళ్లు జగన్ వైపే. వైకాపా ప్రభుత్వ తప్పిదాలకు ప్రాజెక్టు బలి. హైదరాబాద్ ఐఐటి బృందం అదే చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం. ఇక ఆంధ్రజ్యోతి, ఇది బడుగుల విజయం. నిరుపేద గిరిజన మహిళకు రాజ్యాంగంగా అత్యున్నత స్థానం. నా మట్టుకు నాకు ప్రాథమిక విద్యను అభ్యసించటమే కలగా ఉండేది అని గతాన్ని గుర్తు చేసుకున్నారు ముర్ము రాష్ట్రపతి ప్రమాణ స్వీకార సమయంలో. ఇక ఉత్తుత్తి మాటలే, దొంగ అప్పులపై హెచ్చరికల డ్రామాలు. మాటలే తప్ప చేతల్లోకి దిగని కేంద్రం, జగన్ సర్కార్పై రహస్య ప్రేమ, ఇతర మిత్ర రాష్ట్రాలపైన అదే వైఖరి. 10 వారాలు ఓటీటీ వద్దు అనంటూ టికెట్ ధరలు పెంచకండి అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల విజ్ఞప్తి, సమస్యల పరిష్కారానికి కూడా కమిటీ. ఇక మీ జవాబు ఏంటి పోలవరం విధ్వంసంపై చంద్రబాబు సూటి ప్రశ్న? ఏపీలో ఉండలేం, ఆంధ్రాలో అందని సాయం, తెలంగాణలో కలుస్తాం. ముంపికే వదిలేశారని ఏటపాక పోరు కేక. 10 రోజులు బురదలోనే బతుకు పోరాటం, పరామర్శకు కూడా నోచుకొని బాధితులు. పొరుగునే తెలంగాణలో సత్వర సాయం, అక్కడ 10,000 ఇస్తే ఏపీలో 2,000. సో ప్రధానమైనటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి. మొదటిగా మనం ఇవాళ తెలంగాణ సమస్య మీదే తీసుకుందాం. అయినను పోయిరావలే హత్యనకు